కాసినో నిర్వహణ వ్యవహారంలో చీకోటి ప్రవీణ్ మాధవరెడ్డి ఇళ్లలో ఈడి సోదాలు ముగిశాయి. హైదరాబాద్లోని 8 ప్రాంతాల్లో సుమారు 8 గంటల పాటు అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక సోమవారం విచారణకు హాజరు కావాలంటూ ప్రవీణ్కు సమన్లు జారీ చేశారు. ప్రవీణ్కు చెందిన ల్యాప్టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్ గ్యాంగ్లో 4 హవాలా ఆపరేటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హవాలా రూపంలో డబ్బు విదేశాలకు కూడా మళ్లించినట్లు అనుమానిస్తున్నారు. ఇక సోదాలో ప్రవీణ్కు సంబంధించి పలు కీలక విషయాలను అధికారులు సేకరించారు. ఏపీ తెలంగాణలో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలతో ప్రవీణ్కు సంబంధాలు ఉన్నట్లు తెలుసుకున్నారు. ఒక మంత్రి సహా మరో మాజీ మంత్రి ప్రవీణ్కు రెగ్యులర్ కస్టమర్లుగా ఉన్నట్లు గుర్తించారు. గత నెలలో జరిగిన ప్రవీణ్ పుట్టినరోజు వేడుకకు చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇక నేపాల్లో నిర్వహించిన క్యాసినోకు 16 ఎమ్మెల్యేలు హాజరైనట్లు గుర్తించారు. వేళ్ల నుంచి ప్రవీణ్ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. అయితే మనీ ట్రాన్స్ఫర్ మొత్తం హవాలా రూపంలో నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. ఇక నేపాల్లో నిర్వహించిన క్యాసినోలో 10 సినీ తారలతో ప్రవీణ్ గానా భజానా ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. అంతకుముందు ఇదే తారలతో ప్రవీణ్ తన క్యాసినో కోసం ప్రమోషనల్ వీడియోస్ కూడా చేయించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఈ వీడియోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. ఈ ప్రమోషన్లకు సంబంధించి సినీ స్టార్స్కు ఇవ్వాల్సిన రెమ్యునేషన్ కూడా హవాలా రూపంలో చెల్లించినట్లు తెలుస్తుంది. క్యాసినో ప్రమోషన్స్ కోసం సోషల్ మీడియాను ఎక్కువగా ప్రవీణ్ ఉపయోగించారు. ఇక జనవరిలో జరిగిన గుడివాడ గ్యాంబ్లింగ్లో కూడా ప్రవీణ్ హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తాను ఈడీ విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు చీకోటి ప్రవీణ్ తెలిపారు. గోవా నేపాల్లో క్యాసినో లీగల్ కాబట్టే తాను నిర్వహించానన్నారు. తను ఎవరిని బలవంతంగా క్యాసినోకి తీసుకువెళ్లలేదని తెలిపారు. వ్యక్తిగతంగా ఇష్టంతో వచ్చిన వాళ్లనే తాను ఎందుకు ఆపుతారంటూ చెప్పుకొచ్చారు. ఈడీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తామన్నారు. ఇక ఉద్దేశపూర్వకంగానే ఈ కేసును పెద్దదిగా చేస్తున్నారంటూ ఆరోపించారు. వాళ్ళు వచ్చినారు, వాళ్ళు రెగ్యులర్ రొటీన్ చెకప్లు వచ్చినారు, నాకు నోటీస్ ఇచ్చినారు, ఫర్దర్ క్లారిఫికేషన్ అడిగినారు, ఫర్దర్ క్లారిఫికేషన్ నేను ఇస్తా. మనీ లాండరింగ్ ఏ ఉన్నా సరే వాళ్ళు నోటీస్ ఇచ్చినారు, వాళ్ళకి నేను జవాబిస్తాను. మీకు తెలియదా దేని గురించో? మీకు తెలియదా వాళ్ళు డేట్ ఇచ్చినారు, మండే రోజు రమ్మన్నారు. టార్గెట్ ఏం లేదు, దాంట్లో వాళ్ళకి కొన్ని సందేహాలు ఉన్నాయి, సందేహాలకి నేను దానికి జవాబిస్తాను. లీగలే కదా, క్యాసినో లీగలే, నేపాల్ గానీ ఇండియాలో గోవాలో గానీ లీగల్ చెప్తారు. నేను ఈడీ అధికారులకు చెప్పుకుంటాను, నేను మీకు మీకు కాదు కదా, నాకు నోటీస్ ఇచ్చినారు, వాళ్ళకి చెప్పుకుంటా, అధికారులకు నా ఎక్స్ప్లెనేషన్. నిన్న ఈడీ అధికారులు ఏమేమి సీజ్ చేశారండి? ఫోన్లు, ల్యాప్టాప్లు ఇవన్నీ సీజ్ చేశారండి. సీజ్ చేయలే, ఏమన్నా చూసుకోండి. మీకు తెలియదా దేని గురించి? మండే రోజు రమ్మన్నారు.